फिब्रवरी फस्ट नीचे जिला परिषत् उन्नत पाठशाला अन्नी पाठशालल्लो 9th 10th तरगतुलु जिला व्याप्तंगा प्रारंभमवुतुन्नायि पाठशालल्लो पाठशालन्नितिनी तरगति गदुलनु शुभ्रं चेयिंचि शानिटैजेशन् कूडा चेयिंचडं जरिगिंदि अंदर प्रधान उपाध्यायुलु अदे विधंगा कोविड नियम निबंधनलन्नी कूडा విద్యార్థులకు తెలిసేటట్లుగా గోడల మీద మంచిగా ఫ్లెక్సిల్ తోటి పేపర్ల మీద రాయించి ఇవ్వడం పెట్టడం జరిగింది. అదేవిధంగా మెడికల్ సిబ్బంది యొక్క నెంబర్లను కూడా పాఠశాల ఆవరణలో తెలియజేసే విధంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వారు కొంతవరకు శానిటైజర్లు తర్వాత మాస్కులు గ్లౌజెస్ సప్లై చేయడం జరిగింది. వాటి ద్వారా విద్యార్థులు అవసరమైన విద్యార్థులందరికీ తెలియజేశాము. విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి పాఠశాలకు రావాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాఠశాలలో కూడా మంచినీటి ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత స్థానిక గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బందితో ట్యాంకులన్నింటినీ కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రపరచడం జరిగింది. పాఠశాల ఆవరణ మొత్తం కూడా శుభ్రపరిచి విద్యార్థులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు పాఠశాల ఓపెన్ అవుతుందా, ఎప్పుడు పాఠశాలకు రావాలని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి 6 ఫీట్ డిస్టెన్స్ ఉండే విధంగా బెంచెస్ సీటింగ్ అరేంజ్మెంటు చేయడం జరిగింది. ఒక తరగతికి 20 మంది విద్యార్థులు చొప్పున సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఒక్కటే ఒక సమస్య ఉంది, పాఠశాలలో స్కావెంజర్లను తీసివేయడం వల్ల గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, మేము రాలేము అని చెప్పి చెప్తున్నారు. టాయిలెట్లు శుభ్రపరచమని చెప్తున్నారు. ఒకవేళ వచ్చినా కూడా 1 గంట 1/2 గంట అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారే తప్ప రెగ్యులర్గా అంటే పాఠశాలకు పూర్తి సమయాన్ని కేటాయించలేక టాయిలెట్స్ని శుభ్రపరచమని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. ఇదొకటి కొంచెం అసౌకర్యంగా ఉంది. మా ఉన్నత ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఇదొక ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తున్నారు. మిగతా అన్ని వసతులు ప్రభుత్వం సూచించినటువంటి కోవిడ్ నియమ నిబంధనల మేరకు ఏవైతే కార్యక్రమాలు చేయాలనో అవన్నీ కూడా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ ధరించడము, తర్వాత పరిశుభ్రంగా ఉంచడం, ఉండటము, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, ఇవన్నీ కూడా విద్యార్థులకు సూచనలు రాగానే సూచనలు ఇవ్వడం జరిగింది. అంతటా కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పూర్వ చోటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది.